చిత్తూరు జిల్లా కుప్పం తహసీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు నిరాహార దీక్ష ప్రారంభించారు. ఎంఎస్ఎఫ్ స్టేట్ నాయకులు దేవరాజ్ మాదిగ, జిల్లా కో కన్వీనర్ ప్రకాష్ మాదిగ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాదిగ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 100 రోజులైనా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత చేయలేదని, ఈ వర్షాకాల సమావేశంలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. 100 రోజుల్లో बीजेपी प्रभुत्वं शेड्यूल कुलाल वर्गीकरण चेस्तामनी हामी इच्ची दादापु 8 संवत्सराल वच्चिना अयि वच्चिना इंतवरकु शेड्यूल कुलाल वर्गीकरण मीद मादिलकु अन्यायं चेस्तुंदनि ई रिले निराहार दीक्ष चेस्तुन्नां. अदे विधंगा गत नेल 3వ तारीखु हैदराबाद लो जरिगिन बीजेपी कार्यवर्ग सवेश बीजेपी प्रभुत् शांतियुत आ सभासनजे माट तपना बीजेपी प्रभुत्ट निवने एमआरपीएस कार्यकर्त एमआरपीएस नायक शांतियुत निरसनजे वे आ सभ आरएसएस गूंडा एमआरपीएस कार्यकर्ता मीद नायक दाड़ चेयर जी अदे आ दाड़ मीदने 100 रोज वर्गीकरण चस्ता बीजेपी प्रभुत्वं माट तप्पडं एंदुकु कानी बीजेपी प्रभुत्वं मीद मादिग रिजर्वेशन पोराट समिति जरगबोये पार्लमेंट समावेशंलो बिल्लु पेट्टेंत वरकु मा पादयात्रलु मरियो अन्नी मंडलाल्लो कूडा एमआरओ कार्यालय मुंदु रिले निराहार दीक्ष चेपेडुतुन्नाम. कानी रत्तलैना सिंधिस्तां प्राणालैना अर्पिस्तां डाक्टर बाबा साहेब कल्पिंचिन हक्कुलु कापाडुकोवडं कोसं एंतकैना मादिगलु तेगिस्तारनि कूडा तेलियजेस्तुन्नाम. खच्चितंगा इप्पुडु जरुगुपोगु पार्लमेंट समावेशंलो षेड्यूल वर्गीकरण बिल्लु ఖచ్చితంగా పెట్టాలి, పెట్టకపోతే మాది రిజర్వేషన్ పోరాట సమితి మాత్రం ఎట్టు పరిసరాలను తగ్గేదలేని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు కుప్పం మండలం లో తహసీల్దార్ కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాము. మాన్య శ్రీ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నామంటే, అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ప్రభుత్వం ఆ రోజు చెప్పడంతో మాదిగలందరూ కూడా సంతోషపడ్డారు. కానీ 8 సంవత్సరాలు గడుస్తున్న బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు కూడా వర్గీకరణ విషయంలో నోరు పెట్టలేదు. దీని మీదగా 28 సంవత్సరాలుగా మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు కూడా మేమందరూ కలిసి ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. ఈ సమావేశంలో పార్లమెంట్ సమావేశంలో ఈసారి అయితే బిల్లు పెట్టాలని ఈ రిలే నిరాహార దీక్ష మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు కుప్పం మండలం ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఎంఆర్పిఎస్ మరియు ఎంఎస్పి నాయకులు కార్యకర్తలతో సహా ఈరోజు ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ 9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.